హే మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? సో మీరు షాక్గా వచ్చే సార్ మీరు క్యామ్ ముందు రావడం ఏందని మీకోసం వచ్చిన. అండ్ ఇంకోటి బ్యూటిఫుల్ వెబ్సైట్ అనేది మీకోసం నిర్మిస్తున్నాను. ఎవరైతే ఫామ్ నింపలేదో టీఎస్టీ కాంపిటీషన్ది కింద లింక్ ఇచ్చాను, వెళ్ళి నింపేయండి. చాలా యూస్ఫుల్ అవుతుందమ్మా, ఎందుకంటే మీకోసమే కష్టపడుతున్నాను. ఓకేనా? సో మనకి ఇందులో ఏం బెనిఫిట్ లేదు, బట్ నా స్టూడెంట్స్ ఎక్కడ బట్ అంటే అంటారు కదా, ఎక్కడ వెళ్ళొద్దు ఎక్కడ తిరగొద్దు, మీకోసం మీ ఇంట్లో నుంచే మీరు అన్ని సర్వీసెస్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లీడ్లో ఉన్నారు 3 మెంబర్స్ అండ్ మిస్ అభిష. సో ఇప్పుడు లీడ్లో ఉన్నారు. సో 8th జాన్కి నేను విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాను. అండ్ మన వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ రెస్పాన్స్ అనేది చాలా మంచిగా ఉంది, ఓకే, జెన్యున్ వీడియోస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదే చెప్దామని వచ్చిన. అండ్ వచ్చే ఇయర్లో కూడా బెస్ట్ వీడియోస్ క్యామ్ వీడియోస్ చేస్తాను, సో మనం దగ్గర మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇదే చెప్తూ, సో జై హింద్, వెళ్ళి వీడియో చూడండి. అండ్ సో హాయ్ మై డియర్ స్టూడెంట్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ. స్టూడెంట్, ఇవాళ నుంచి క్వాలిటీ వీడియోస్ అనే అప్లోడ్ అవుతాయి అనమాట. సో ఆడియో అండ్ వీడియో క్వాలిటీ మాత్రం హైయెస్ట్ HD క్వాలిటీలో ఉంటుంది అనమాట. సో లైక్ మీరు ఇంట్రో చూసారు కదా, సో అలానే. సో ఇవాళ మనం 2 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి మన నేను చెప్పినట్లుగా మన స్కూల్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ అవుతాయి, టీఎస్, ఓకేనా? 9th to 2 డిగ్రీ వరకు స్కూల్ అండ్ కాలేజెస్ అనేవి మన తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ కాబోతున్నాయి. సో ఇంకోటి వచ్చేసి టీఎస్ ఈపాస్ స్కాలర్షిప్ చాలా మందిని కామెంట్ చేశారు. సో వేరే స్టేట్ ల నుంచి కూడా మనం టీఎస్ ఈపాస్ కి అప్లై చేసుకోవచ్చా? అండ్ మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు మన లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఓకేనా? యాక్చువల్ లాస్ట్ డేట్ ఎప్పుడు, మేము కూడా అప్లై చేసుకున్నాం. అండ్ చాలా మందికి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. సో మేము అవి అప్లై చేసుకునే వరకు, అది వచ్చే వరకు మనకు స్కాలర్షిప్ ఎక్స్టెండ్ అవుతుందా, అంటే టైం అనేది దానిది ఉంటుందా ఉండదా? సో ఈ 2 టాపిక్స్ మాత్రం మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎండ్ దాకా చూడండి, ఎటువంటి బోరింగ్ వీడియో కాదు, యూస్ఫుల్ వీడియోని. సో ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 16 నాడు అన్ని స్కూల్ అండ్ కాలేజెస్ అనేవి మూతపడ్డాయి, ఓకేనా? దాని తర్వాత ఇంత వరకు స్కూల్ అండ్ కాలేజెస్ అనేవి ఓపెన్ చేయలేదు. యాక్చువల్లీ దసరా తర్వాత ఓపెన్ చేద్దాం అనుకున్నారు, బట్ మన సీఎం సార్ మనకు వాళ్ళకి మేనేజ్మెంట్ కి ఇంతవరకు పర్మిషన్ అనేది ఇవ్వలేదు ఓపెన్ కి. సో అందుకోసమని ఆగిపోయి అలాగే డిసెంబర్ లో చేద్దాం అనుకున్నారు. సో పెండింగ్ ఉండిపోయింది. సో ఫైనల్ గా ఇప్పుడు సంక్రాంతి తర్వాత మన యొక్క 9th to 2, ఓకేనా, 1st to 8th వరకు అయితే ఇంకా ఓపెన్ కావు, ఓకేనా? 9th to 2 డిగ్రీ వరకు క్లాసెస్ అనేవి యథాతిథిగా కంటిన్యూ చేసి అండ్ స్టూడెంట్స్ కి క్లాసెస్ అనేవి మంచిగా చెప్పేసి, సో ఎగ్జామ్స్ అనేది కంపల్సరీగా ఇయర్ లో కండక్ట్ చేద్దామని తెలంగాణ గవర్నమెంట్ అనేది ఆలోచించింది. ఎందుకంటే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా ఆందోళన చెందుతున్నాయి, చాలా టెన్షన్స్ అవుతున్నాయి కాబట్టి. సో ఈసారి డెఫినెట్లుగా సంక్రాంతి తర్వాత మన స్కూల్స్ అండ్ కాలేజెస్ అనేవి ఓపెన్ కాబోతున్నాయి. దిస్ ఇస్ ద న్యూస్ నాన్న. ఇంతవరకు టీఎస్ ఫస్ట్ ఇయర్స్ కి మాత్రం జస్టిస్ అనేది రాలేదు. సో త్వరగా వాళ్ళకు కూడా జస్టిస్ అని రావాలి, వాళ్ళకు కూడా ఈ బర్డన్ అనేది తగ్గించాలి. సో అప్పుడైతేనే వాళ్ళు ఎగ్జామ్స్ రాయగలుగుతారు. సో స్టూడెంట్స్, ఇంతవరకు ఫైనల్ డిసిజన్ రాలేదు. సో మీరు మాత్రం మీ ప్రిపరేషన్ లో ఉండండి, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ కండి, ఓకేనా? మిస్ కావద్దు ఒక ఆన్లైన్ క్లాసెస్ కూడా, ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ అయితే మనం పూర్తి చేయాలి, ఎందుకంటే కండక్ట్ అవుతున్నాయి కదా ఆన్లైన్ క్లాసెస్. సో మీరు కూడా జాయిన్ కండి, ఓకేనా? సో ఇంకోటి అప్డేట్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను అనమాట. సో ఇప్పుడు టాపిక్ 2 వెళ్దాం. టాపిక్ 2 వచ్చేసి మనకు ఈ పాస్ స్కాలర్షిప్ డౌట్స్ అనమాట. సో స్టూడెంట్స్ కి చాలా మందికి డౌట్స్ ఉంది. స్టూడెంట్స్, ఈ పాస్ టీఎస్ ఈ పాస్ అనేది మనం మన ఇంట్లో నుంచే అప్లై చేసుకోవచ్చు, అది మన స్టేట్ లోనే, ఓకేనా? మన స్టేట్ వాళ్ళకే అది వర్తిస్తుంది అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు, మహారాష్ట్ర మార్నింగ్ కామెంట్ వచ్చింది, మహారాష్ట్ర నుండి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మహారాష్ట్ర వాళ్ళకైతే, ఎవరైతే మన తెలంగాణ స్టూడెంట్స్ మహారాష్ట్రలో చదువుతున్నారో, సో అక్కడ వాళ్ళు వాళ్ళ సైట్ ఉంటుంది maharashtra.gov.in. సో అక్కడ మహారాష్ట్ర ఈ పాస్ అని కొడితే మీకు అక్కడ వస్తుంది. ఏపీలో కూడా ఏపీ ఈ పాస్ ఉంది అప్లై చేసుకోవడానికి, ఓకేనా? సో మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఈ పాస్ డేట్స్ అనేవి ఇంకా మనకు లాస్ట్ డేట్ అనేది వాళ్ళు ఇవ్వలేదు, ఫ్రెష్ అప్లికేషన్స్ మాత్రం స్టార్ట్ చేశారు. సో ఎవరైతే స్టార్ట్ చేయలేదో, ఓకేనా, అప్లై చేసుకోలేదో, సో వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద అడగండి మాక్సిమం గా, ఓకేనా? ఇంకోటి డౌట్ కూడా ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్ మ్యాండేటరీ అని. అవును, మ్యాండేటరీ ఉంది, ఇంకా మనకు లాస్ట్ డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు కాబట్టి మీరు మాత్రం త్వరగా మీ సేవలో వెళ్ళి అప్లికేషన్ అనేది ఇన్కమ్ క్యాస్ట్ పెట్టుకోండి. అది పెట్టుకున్న తర్వాత ఆ స్లిప్ అనేది మీ దగ్గర వస్తుంది కదా, సో ఆ స్లిప్ అనేది పెట్టుకుని దాని యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి. అంత అర్జెంట్ గా కావాలంటే MRO ఆఫీస్
తీసుకువెళ్ళి సో ఈ అప్లికేషన్ అనేది అర్జెంట్ గా మాకు చేసి ఇవ్వండి సార్ అని చెప్తే వాళ్ళు చేసి సార్ లేదా 1100 కి ఇంట్లో నుండే కాల్ చేయండి సో అందరు అక్కడ కూడా మీ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేపించొన్న అన్నమాట ఇన్కమ్ అండ్ క్యాష్ కి మాత్రం మనకు 30 డేస్ పడుతుంది ఇన్కమ్ కి మాత్రం 7 to 12 డేస్ మాక్సిమం పడుతుంది సో మీరు మాత్రం టెన్షన్ తీసుకోకండి లాస్ట్ డేట్ వస్తే మాత్రం నేను మీకు చెప్తాను అండ్ ఇంకోటి లైవ్ వీడియో కూడా నేను చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు రాబోయే వీడియోలో సో ఇదే చెప్దామని వచ్చిన స్టూడెంట్స్ సో నా వీడియోని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఇన్స్టా ఐడిలో మాత్రం మీరు ఫాలో అయిపోండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు మీరు అండ్ మీకోసమే ఒక మంచి వెబ్సైట్ నిర్మిస్తున్నాను సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏం రావు సో ఎవరైతే ఫామ్ నింపలేదో టీఎస్టీది కింద ఇచ్చాను వెళ్ళి నింపేయండి అన్న ఓకేనా చాలా మంచి వెబ్సైట్ అని మీకోసం నిర్మిస్తున్నాను ఇప్పుడు మాత్రం లీడ్ లో అభిషా గారు లీడ్ లో ఉన్నారనమాట ఓకేనా సో ఫైనల్ విన్నర్ అనే జాయిన్ అయ్యేందుకు అనౌన్స్ చేస్తాను సో కొత్తగా మన ఛానల్లో విజిట్ అయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే టెక్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ మోటివేషన్ వీడియోస్ అనేవి మన టీఎస్టీ లో అప్లోడ్ అయితేనే ఉంటాయి సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ సో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్ మా